ఇంత బ్యాంకింగ్ సిస్టమ్ నడుస్తుంది మొత్తం ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా మనం ఏటీఎం డ్రా చేసుకుంటాం ఇక్కడ డ్రా చేసుకుంటే వెళ్ళి దేశంలో డ్రా చేసుకుంటాం ఐదు నిమిషాల్లో మన బ్యాలెన్స్ తగ్గుతుంది అట్టే రెవెన్యూ చట్టంలో కూడా రెవెన్యూ ఒక భూమి ఒక ఎసర కార్డు కొనుక్కుంటే పాస్బుక్ ఇస్తాం మీ అందరికి ఇస్తాం చెప్పడం అట్లా పాస్బుక్ ఇచ్చిన తర్వాత తద్వారా ఏంటంటే దాని యొక్క వాల్యూ పెరుగుతుంది ఈ పాస్బుక్ రావాలి రేపు పొద్దున అవసరం అనుకుంటే బ్యాంక్ లో పెట్టుకుంటే కూడా దాన్ని వాల్యూ పెరగాలనేది మన ముఖ్యమంత్రి ఆలోచన ఈ రోజు మనం చూసాం గతంలో 2014 ముందు మన తెలంగాణ రాష్ట్రం ఎట్లుంది తెలంగాణ సాధించిన తర్వాత మన ఉద్యమ నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ద్వారా ఈ రోజు జనతలు ఉన్నది ఆ హరితహార కార్యక్రమం పునరే ఈ రోజు మనకు వర్షాలు చాలా బాగా వచ్చాయి ఈ రోజు ఎంత బాగుందంటే ఎక్కడ పోయినా గ్రౌండ్ లెవెల్ పెరిగినాయి రేపు మనకు డిసెంబర్ దినాల్లో మన బసాపురం కూడా మనకు నీళ్లు వస్తాయి తద్వారా ఏంటంటే మనకు ఎప్పుడు చెరువులన్నీ కూడా ఈ రోజు ఎట్లున్నాయో మన వచ్చే సంవత్సరం కూడా కనకాల నారుతూ చెరువులన్నీ అలువు వేసుకుంటూ రైతు ఎక్కడ నీటి కష్టాలు లేకుండా తాగునీటి కష్టాలు సాగునీటి కష్టాలు ఉండదు మన ముఖ్యమంత్రి ఆశయం ఆ ఆశయ కనుగొనగానే ఈ రోజు జరుగుతుంది ఎప్పుడైనా ముఖ్యమంత్రి ఎప్పుడు చూసినా కూడా ఆయన ఆలోచన బదిలే మన బిల్లు ఎక్కడ ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాం ఈ కొత్త రెవెన్యూ చట్టం పెడుతున్నప్పుడు అంతే సంతోషంగా ఉన్నా అని చెప్పు ప్రతి లైన్ సర్వే ఆలోచన సంవత్సరం లోపు మొత్తం లాంగిట్యూడ్ యాటిట్యూడ్ మొత్తం కూడా తెలుసుకున్నట్టుగా ముఖ్యమంత్రికి మొన్నే మన అందరం చూసాం కేసీఆర్ గారు మన అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చూసుకున్నాం అంత గొప్పగా ఆలోచన నడిచి దానికన్నా మీ అందరూ కూడా ఏంటంటే ఎక్కడ రెవెన్యూ ఎక్కడ ప్రాబ్లం లేకుండా ఏదన్నా గవర్నమెంట్ తో ఏదున్నా ఏ రెవెన్యూ సిస్టమ్ ఉన్నా అన్ని కూడా రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మొన్ననే మన ప్రగతి పనుల మొత్తం జిహెచ్ఎంసీ ఎమ్మెల్యే మీటింగ్ అయినప్పుడు నేను కూడా నన్ను కూడా పిలిచిన విన్నాం మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ప్రతి సర్పంచ్ గ్రామ సగద్దని చెప్పండి